చూడండి అపొస్తల కార్యము 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి అపొస్తల కార్యము 3వ అధ్యాయము 14 కూడా ఒకళ్ళు తీసుకోండి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలలో నుండి తొలగించి ఆయనను లేపెను ఆయనను గురించి దావీదు ఇట్లనెను దావీతలమ అక్కడ ఏమన్నారు చెప్పండి మరణము ఆయనను బంధించుట అసాధ్యము అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపినాడు 14వ వాక్యాన్ని చూడండి అక్కడ అపొస్తల కార్యము 3:14 మీరు పరిశుద్ధుడైన నీతిమంతుణ్ణి ఆయనను నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను 17వ వాక్యం చూడండి 17 చదవండి సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక అసాధ్యము ఎందుకండి మరణము ఆయనను బంధించలేక పోయింది కనుకనే మీరు మీ అధికారులు మీ ప్రజలు తెలియకయే ఆయనను మీరు సిలువ వేశారు కనుక అది దేవునికి తెలుసు కనుకనే పరిశుద్ధుడైన వారిని నిరాకరించి నరహంతకులైన మనుషులను మీరు మీ మీద అధికారులుగా ఉండటానికి కోరుకొని ఉన్నారు కానీ దేవుడు ప్రేమమూర్తి ఆయన దయ కలిగిన వాడు ప్రవక్తల నోట పలికిన మాట ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చాడు కనుక ఈ లోకములో నేను చనిపోయి 3వ దినాన లెగుస్తాను కనుక తిరిగి మరలా నేను సజీవుడిగా ఉంటాను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అది పరలోక సంబంధమైనది ఆ రాజ్యమును కట్టడానికి లోకానికి వచ్చా ఈ లోక రాజ్యాలతో నాకు సంబంధము లేదు అని ఆయన ప్రకటించిన ప్రకటనల ప్రకారముగా ఆయన 3వ దినాన సజీవుడై లేచి మరలా తిరిగి ఆయన ఎవరైతే ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి ఆయన చనిపోయాడు అని ఈ లోకము ఏ రీతిగా మరి మౌనముగా ప్రభు ప్రకటించిన ఆయన ఆశ్చర్య కార్యాలు ఏమైనాయి ఆయన చేసిన సూచక్రియలు ఏమైనాయి అని కలవరపడుచున్న సమయములో ఆయన తిరిగి సజీవుడిగా ఉన్నాడు అనే వార్త వినినప్పుడు అనేకులలో ఏమంది చెప్పండి కలవరము మరలా రేగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా జీవము చనిపోయింది అనుకున్నాం సజీవుడైన దేవుడు ఈ లోకములో ఆయన ప్రకటించిన ప్రకటనలు అది కేవలం నిష్ప్రయోజనమైపోయినాయి అనుకున్నాం కానీ దేవుడు మరలా తిరిగి ఆయన సజీవుడిగా లెగిసి ఉన్నాడు అని ఆయనను తాకి ఉన్నవారు చూసిన వారు సాక్ష్యం దృఢముగా చెబుతూ ఉండగా మన ఎదుట మనం ఎంతగానో ఈరోజు ఎందుకంటే ఆ సాక్ష్యాన్ని చూస్తున్నాం మనం ఎంతగానో ఈరోజు ఆయన కార్యాలు తిరిగి చూడగలుగుతున్నాం కనుక నిజముగా మన ప్రభువుని మనము నిరాకరించాం నరహంతకులైన మనుషులను నమ్మి వారినే మనకు ప్రభుత్వముగా ఉండాలి అని మనము కోరుకున్నామని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రకటన చేస్తుండగా ఆయన సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యలారా మేము ఏమి చెయ్యాలి
చూడండి అక్కడ 19వ వచనం వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ప్రభు సముఖ అక్కడ మా చూడండి ప్రభు సముఖము నుండి ఆ 18 నుంచి చదవండి అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ఆ అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయము ఇలాగు ఆయన నెరవేర్చెను ప్రభు సముఖము నుండి శాంతి కాలములు వచ్చునని మీ కొరకు నిర్మించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి ఇప్పుడు మీరు మారు మనసు పొంది తిరగండి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ప్రభు దేవుడు ఆది నుండి తన పరిశుద్ధల ప్రవక్తల నోట పలికించెను అంతవరకు క్రీస్తు పరలోక నివాసియయుండుట ఆవశ్యకము దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రభు సముఖము నుండి శాంతి కాలములు వచ్చునని మీ కొరకు నిర్మించిన యేసు క్రీస్తును ఆయన పంపునని మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి పశ్చాత్తాప పడుతున్నారు ప్రభువుని మేము విడిచిపెట్టేశాం జీవాధిపతిని పోగొట్టుకున్నాం ఆయనను అందరూ నేరస్తులుగా సిలువ వేసినప్పుడు మేము కూడా ఏమీ మాట్లాడలేక మౌన వహించాం కనుక శత్రువులతో పాటు మేము కూడా వారితో ఈరోజు ఏకీభించాం కనుక ఈరోజు దేవుని శక్తి ఈరోజు దేవుని కార్యములు మరలా మన మధ్యలో మొదటి కన్నా ఘనంగా జరుగుతూ ఆయన ఆశ్చర్య కార్యములను మరలా చూసినప్పుడు ప్రభు నిజముగా ఆయన సజీవుడు ఆయన మృతులను సజీవులుగా లేపగలిగినవాడు కనుక ఆయన మాటలు సత్యమైనవి కనుక ఆయన సాక్షులు ప్రకటిస్తున్న ప్రకటనలు జీవము కలిగి ఉన్నవి అయ్యలారా మేము ఏమి చేయాలి ఈరోజు తెలియకయే మేము ఘోరమైన పాపం చేశాం జీవాధిపతిని విడిచిపెట్టి నరహంతకులైన మనుషుల వైపు మేము తిరిగి ఉన్నామని వారు మాట్లాడినప్పుడు అక్కడ అందరూ కూడా తిరిగి మళ్ళా మరి ఆ యొక్క సేవకులను అడిగినప్పుడు మీ మీద ఉన్న శాపములు పాపములు తొలగించబడినట్లు ఆయన సముఖములో మీరందరూ కూడా ఇప్పుడు మారు మనసు పొందండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అదే మీకు పశ్చాత్తాపానికి దేవుడు ఈరోజు మీకు కలగచేసిన రక్షణ ఆనందం ఆయన రక్షణ ప్రక్రియ ఏ మాత్రము కూడా ఆగిపోలేదు కనుక ఇప్పుడే మొదలైంది ఎందుకంటే దేవుడు సజీవుడుగా మీ ఎడల చేసే కార్యాలు జీవమై అవి నిలబడతాయని వారు చెప్పిన మాటలను బట్టి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపపడి మరి అప్పుడు వారు పశ్చాత్తాపముతో అయ్యలారా మా పాపముల నిమిత్తము జీవాధిపతిని కోల్పోయాం ఈరోజు తిరిగి మాకు రక్షణ కావాలి ఆయన పరలోక సువార్త ప్రకటించాడు ఏ రీతిగా మా మధ్యలో ప్రకటింపబడి ఉన్నదో ఆ జీవాన్ని మేము చూడాలి అని ఆసక్తితో వారందరూ కూడా పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు వారిని క్షమించాడంట అలాగే చూడండి 37వ వాక్యంలో అక్కడ చదివినప్పుడు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి 37 చదవండి వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేస్తామని పేతురును కడమ అపోస్తులను వారు అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తీసము పొందండి మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు
పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికి చెందునని వారితో చెప్పెను ఇంకను అనేక విధములైన మాటలు సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారిలో వేరై రక్షణ పొందమని వారిని హెచ్చరించెను దేవునికి స్తోత్రము హల్లెలూయా పశ్చాత్తాపపడ్డారు ఎందుకంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యము ఈ లోక అధికారులకు తెలియలేదు ఆయన సజీవుడని ఈ లోకము నన్ను ఎవరు కూడా ఇదిగో నా మీద మరణముకు అధికారము లేదు అంటున్నాడు ఆయన పాపము నాలో ఉన్నదని ఎవరైనా మీలో చెప్పగలరా అలాగే నా ప్రాణము పెట్టుటకు తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నది అని చెప్పిన ఈ లోక అధికారులు ఆయన మాటలు ఏమీ కూడా వినలేదు కనుక వారి అధికారము కొరకు ప్రభుని సిలువ వేయాలి అని ఒక అపోహతో ఆయనను ఈ లోకములో ఒక మనిషినిగానే చూచారు కానీ దేవుని శక్తి ఆయన ఎందుకంటే దేవుని కుమారుడు దేవుని శక్తి అయి ఉన్నాడు అని ఈ లోక అధికారులు గుర్తించలేకపోయారు కనుకనే అక్కడ దేవుడు అక్కడ ఆయన ఈ లోకములో మరి ఆయన ఆశ్చర్య కార్యములు మరల ఆయన శిష్యులు ప్రారంభించి ఆయన మరణమును గురించి మాట్లాడుతూ ఉండగా అనేకులు అక్కడ పశ్చాత్తాపపడి ప్రభు సముఖములో వారి పాపములను ఒప్పుకొని అక్కడ ప్రజలందరూ కూడా అయ్యలారా మేము ఆ పాపము నుంచి విడుదల పొందాలి అంటే ఏమి చేయాలి అని ప్రజలందరూ కూడా అక్కడ కన్నీటితో అడిగినప్పుడు అక్కడ మీరు పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు బాప్తిసం పొందండి మారు మనసు పొందండి ప్రభువును ఒప్పుకొనండి ఆయన మార్గము మీ కొరకు సరళము చేశాడు పరలోక రాజ్య వారసత్వాన్ని మీకు అనుగ్రహించాడు అనేక శ్రమలు అనుభవించాడు అలాగే ఆయన మరణము ద్వారా ఈ లోకములో సమస్త మానవ జాతికి జీవాన్ని కలగచేశాడు అని ప్రకటించిన ఆ ప్రకటనలన్నీ కూడా వారు విని ఈ లోకములో అనేక వేల మంది అక్కడ రక్షణకు సిద్ధపడ్డారు దేవునికి స్తోత్రము అలాగే అపొస్తల కార్యం చూడండి 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూడండి అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అందుకు పేతురు యోహానులను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మీరే చెప్పండి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను వారేమన్నారు చెప్పండి మరలా యేసు ప్రభుని సిలువ వేసిన అధికారులు ఈ నామమున మీరు ప్రకటన చేయకూడదు ఈ నామములో మీరు మాట్లాడకూడదు ఈ నామములో ఆశ్చర్య కార్యములు చేయకూడదు ఎందుకంటే ఈ నామములో ఎవరైనా సరే ఆశ్చర్య కార్యాలు చేసినా ఈ నామములో ప్రార్థన చేసినా సువార్త ప్రకటించినా వారిని మేము ఏమంటున్నారు చెప్పండి మరలా తిరిగి సంపుతాం అంటున్నారు వారు ఆయనను సరే వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి ఆయనను మేము ప్రకటింపకుండా ఉండలేము చూసిన వాటిని కన్న వాటిని మా చేతులు దేనినైతే తాకినయో మా కనులు దేనినైతే చూసినయో ఆ సాక్ష్యము మేము చెప్పకుండా ఉండలేము దేవునికి స్తోత్రము అలలే కనుక మీరు మమ్ములను ఏ చిత్రహింసలు చేసినా ఆ జీవాధిపతిని మేము కనులారా చూశాం మేము తాకి చూశాం ఆయన మాకు ఈ లోకములో సమస్త జీవాధిపతి అని మేము కనులారా చూసి ఉన్నాము కనుక ఆ సాక్ష్యము చెప్పకుండా మేము ఉండనే ఉండలేము దేవునికి స్తోత్రము అలాంటి జీవాధిపతిని మేము
ఈ రోజు ప్రకటింపకుండా ఉండనే ఉండలేము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక వారు ఏమంటున్నారు చెప్పండి, ఈ నామమున మీరు ప్రకటన చేస్తే వారు ఏమంటున్నారు చెప్పండి, వారిని బెత్తములతో కొట్టారు, అలాగే ఖైదీలుగా జైలులో పడవేశారు, అలాగే మరణశిక్ష విధించారు, కానీ ఆ జీవాధిపతి యొక్క జీవము మనుషులలో ప్రతి ఒక్కరిలో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కనుక ఆ జీవమును జ్వాలలను ఆ ఉజ్జీవాన్ని వారు ఆపలేకపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇంకా ఈ నామములో రక్షణ పొందరు, ఇంకా ఈ నామమును తలవరు, ఇంకా ఈ నామములో ఎవరు ఆయన శిష్యులుగా చేరనే చేరరు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరేయున్నది. గోధుమ గింద భూమిలో పడి సావకపోతే అది ఒంటరిగానే ఉంటుంది, చనిపోతే అది బహుగా విస్తారముగా విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని దేవుడు ఈ లోకములో నా బిడ్డల కొరకు నేను చనిపోతున్నా, నా బిడ్డలు ఈరోజు, ఎందుకంటే అర్హత లేని వారు, శాపగ్రస్తులు, అలాగే ఘోరమైన పాపులు, ఏ రాజ్యమును వారి ద్వారా నేను కడతానని వాగ్దానం చేశానో ఆ రాజ్యము యొక్క వాగ్దానము వారిలో నేను నెరవేరుస్తాను అని ప్రభు వాగ్దానాన్ని నెరవేర్చారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకని అక్కడ చూడండి, అపొస్తల కార్యం 10:44 నుంచి చూడండి, 48 వరకు చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఈ మాటలను ఇంకా చెప్పుచుండగా, ఇంకా చెప్పుచుండగా, అతని బోధ విన్న వారందరి మీదికి, అతని బోధ వినిన వారందరూ అందరి మీదికి, అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను, పరిశుద్ధాత్మ దిగెను, సున్నతి పొందిన వారిలో, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ, విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సహితము, అన్యజనుల సహితము కుమ్మరింపబడుట చూచి, కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి, విభ్రాంతి నొందిరి, ఏలయనగా వారు భాషలతో, వారు భాషలతో మాటలాడుచు, మాటలాడుచు దేవుని గణపరచుచుండగా పరిశుద్ధుండగా వినిరి, వినిరి అందుకు పేతురు, అందుకు పేతురు మనవలే, మనవలే పరిశుద్ధాత్మను పొందిన, పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా, వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను, ఎవరైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి, వీరికి ఆటంకము చేయగలడా అని చెప్పి, చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలెనని, బాప్తిసము పొందవలెనని, పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు, కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతని వేడుకొని, వారిని వేడుకొనిరి. కనుక పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. దేవుని యొక్క శక్తివంతమైన బోధలు, దేవుని యొక్క ఆత్మ యేసు ప్రభువారి లోకములో ఆయన నామములో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏమన్నారు చెప్పండి, నేను వెళ్ళిన తరువాత మీ వద్దకు ఏమన్నారు చెప్పండి, పరిశుద్ధాత్మను పంపిస్తా, కనుక మిమ్ములను సర్వసత్యములో నడిపిస్తాడు. కనుక ఆ ఆత్మే మిమ్ములను, ఎందుకంటే పిరిగి వారైన వారిని కూడా దేవుడు అంటున్నాడు, శక్తివంతులుగా నేను చేస్తాను అని ఆయన వాగ్దానం చేసినట్లుగా ప్రభు మాటను బట్టి ఆయన లేఖనములు బోధిస్తూ ఉండగా అనేకుల మీద పరిశుద్ధాత్మ వరము వచ్చిందంట. దేవునికి స్తోత్రము. అలా అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు, అన్యజనులు కూడా భాషలు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన బోధ వినిన వారిలో అందరు కూడా అక్కడ ఉజ్జీవము కనపడినప్పుడు అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయ్యలారా మాకు బాప్తీసం ఇవ్వండి, ఈ నామములో మేం బాప్తీసం పొందుతాం అని చెప్పి అనేకులు అక్కడ సిద్ధపడినప్పుడు
అక్కడ ఈ నామములో బాప్తిసం ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు. ఈ నామములో ఎవరైనా ఆటంకము పరచగలరా? అక్కడ పేతురు అన్నాడు, ఈ నామమును ఎవరైనా ఇంకా ఆటంకము పరచగలిగే వారు ఉన్నారా? ఇంకా ఈ నామములో ఆటంకము పరచగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే దేవుడు జీవాధిపతి, ఆయన ఈ లోకములో ఆయన ఆత్మను పంపించాడు. అనేకులు అర్హత లేని వారికి ఈరోజు అర్హతనిచ్చాడు. తన జనాంగము తప్పిపోయిన వారందరినీ కూడా ఆయన సముఖముగా ఆయన కుమార్తెలుగా చేసుకుంటున్నాడు. కనుక ఈ లోకములో ఆయన నామమును ఆటంకపరచగలిగే శక్తి ఉన్నదా అని చెప్పి వారందరికీ బాప్తిసం ఇచ్చి వారితో మాట్లాడి వారిని పరిశుద్ధాత్మ శక్తి చేత వారందరూ నింపబడినప్పుడు అక్కడ ఎంతగానో సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మ కార్యములు ఈరోజు మన మధ్యలో ఇంకా నెరవేరుతున్నాయి అంటే ఆనాడు యేసు ప్రభుని సిలువ వేసిన అధికారులు సిగ్గుపడే విధముగా దేవుడు చేశాడు. ఎందుకంటే ఆయన నామమునకు వ్యతిరేకమైన ఏ ఆయుధము ఎన్నడూ కూడా వర్ధిల్లదు. దేవునికి స్తోత్రము. అలా అక్కడ మన ఎడల తన ప్రై చేస్తున్నాడు. ఆనాడు ఆ అధికారులకు తెలియకయే ప్రభువుని దూషించారు, క్షపించారు. అలాగే ఈనాడు వారే సిగ్గుపడ్డారు, వారే ఈనాడు ప్రభు యొక్క రక్షణకు సిద్ధపడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఈ రక్షణ ఆనందం ప్రభు వలన ప్రారంభమై ఈనాడు అత్యధికముగా అనేక అన్య జనాలకు సువార్త అందుబాటులో రక్షణ ఆనందము సమీపముగా ఉన్నది. అంటే ఇది కేవలము ప్రభు వాగ్దానము చేసి అనేక శ్రమలు అనుభవించి మన కొరకు ఈ లోకములో తన ప్రాణం పెట్టి ఈనాడు తన వాగ్దానాన్ని మన పక్షాన నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాంటి రక్షణ ఆనందాన్ని మనము సంతోషంగా అంగీకరించి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన రక్షణలో మనం అందరం కూడా మరి నిండు మనస్సుతో పాప క్షమార్పణ పొంది ఆ రక్షణ ఆనందాన్ని అంగీకరించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకున్న దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాకు వందనాలు. మా అమ్మమ్మలూరులో మేము ఒక 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నాం. అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము శనివారం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ప్రేయర్కి రావాలి శనివారం, ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని. మిట్ట మధ్యాహ్నం 12 బయలుదేరాం. ఇంటి దగ్గర నుండి 12 బయలుదేరాము. చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది, అంత దూరం చేను. అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము. చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది, మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం. అయితే వెళ్ళాము, అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది, మా ఇద్దరు సీన్ అయిపోయింది, అసలు ఏం చేయలేము అనిపించింది. కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం, కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం. మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది. సర్లే నువ్వు కూర్చో అమ్మ, నేను చేస్తానని కొంచెం దూరం కట్టుంటే అది కోస్తుంటే చేయి తగ్గింది. నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది. ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను, ఆ బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది. ప్రేయర్ చేసుకున్నా, డాడీ ఏంటి డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది. కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామా అంటే నువ్వు నడువు నేను వస్తాను అంది. సర్లే కదా నీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తూ ఉంది, నేను అలానే నడుస్తూ ఉన్నా. నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం, కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం. ఒకసారి ఇలానే 2013 నాకు ఫీవర్ వచ్చింది. అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు. సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది, డాడీ ఏంటి
నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పడిపోతాను మా అమ్మ ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి కూడా బాలేదు ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను అంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు కానీ నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది ఎలా ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు ఫోన్ చేయడానికి ఫోన్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఐదు నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలో నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా ప్రేయర్ చేసుకున్నా ఒక ఐదు నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరు ఇద్దరికి ఇద్దరు అమ్మ నాకు నేను అమ్మకి పద పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవ లెక్కలో ఇప్పుడు నేను ఇలా ఉన్నంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు చాలా తగ్గించాడు చాలా వరకు అంటే చాలా తగ్గించాడు ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు రక్తపాతాలు అయ్యాయి కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు తిట్టడం కూడా తగ్గించాడు మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగా